పాలకులు మారినా పాలన మారినా గ్రామాల్లో మౌలిక వసతులు మాత్రం అందుబాటులోకి రావటం లేదు. స్థానిక విద్యార్థులకు అవసరమైన విద్య, క్రీడ, ఉపాధి అవకాశాలు చేరువ కావటం లేదు. తరతరాలుగా వేధిస్తున్న ఈ సమస్యల్ని భావితరాలకు దూరం చేయాలని భావించారు విజయనగరం జిల్లాకు చెందిన యువకులు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే ప్రాథమిక అంశాల్ని చేరువ చేస్తున్నారు. సొంతూరు రూపురేఖల్ని మార్చాలనేది ఆ యువకుల పట్టుదల. గ్రామంలోని యువతని ప్రయోజకుల్ని చెయ్యాలనేది వారి సంకల్పం. రెండింటికి ఆచరణ రూపమిచ్చేందుకు ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంశాలపై దృష్టి సారించారు. వనమాలు నేర్పే పాఠశాలతో మార్పుకు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయంతో మరో అడుగు ముందుకు వేసి భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించే క్రీడల్ని చేరువ చేశారు. ఇలా అన్ని విధాలా గ్రామ యువతను పరిపూర్ణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు విజయనగరం జిల్లా మందిర వలస యువకులు. అన్నదానం చేస్తే ఓ పూట మాత్రమే ఆకలి తీరుతుంది. విద్యాదానం చేస్తే భావితరాల భవితకు భరోసా కలుగుతుంది. సమాజమే మారిపోతుంది. అందుకే తమ గ్రామాన్ని మార్చేందుకు మందిర వలస యువత విద్యనే ఆయుధంగా మలుచుకున్నారు. సేవనే మార్గంగా ఎంచుకున్నారు. ఈ గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవించే నిరుపేద కుటుంబాలు అధికం. చిన్నారుల్ని కార్పొరేట్ బడులకు పంపే స్తోమత లేక, ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై దృష్టి పెట్టిన యువజన సంఘం అవసరమైన మౌలిక వస్తుల్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా మలిచింది. స్టార్టింగ్ నుంచి మా గ్రామంలో సదుపాయాలు, ఎటువంటి సదుపాయాలు లేవు. సదుపాయాలు లేకపోవడం వల్ల మేము వేరే ఊరిపై ఆధారపడే ఉండాల్సి వచ్చింది. అయితే ఈ సదుపాయాలు, కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల వాటిని కల్పించాలని, అందరికీ ఉద్యోగ అవకాశాలు, ఇతర సదుపాయాలు కల్పించాలనేసి అసోసియేషన్ స్థాపించామండి. ఆ అసోసియేషన్ ద్వారా మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ తరం ఎవరికి రాకూడదనేసి గ్రంథాలయం ఏర్పాటు చేసాం. అలాగే స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కూడా యూత్ తరపున ఫ్రీగా ఇచ్చామండి. ఇతర స్కూల్ సంబంధించిన ఏ డొనేషన్స్ అయినా గ్రామ యువత స్పందించి ఉద్యోగస్తులందరూ ఇస్తున్నామండి. ఇంతకుముందు ఈ పాఠశాలకి గ్రామం నుంచి కొంతమంది ప్రైవేట్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగేది. మేము యూత్ కోఆపరేషన్, విలేజర్స్ కోఆపరేషన్ తీసుకోవడం ద్వారా స్కూల్ అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పడం ద్వారా పిల్లలందరూ 10 సంవత్సరాల నుంచి మా స్కూల్కి రావడం జరుగుతుంది. 100% ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది, 100% అచీవ్మెంట్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా ముఖ్యంగా అందరూ A+ గ్రేడ్లో సాగుతున్నారు. ఈ పాఠశాలకి దాతలు, యూత్ సహకారంతో మొత్తం కార్పొరేట్ స్థాయిలో చూడడానికి, ప్లస్ ఎడ్యుకేషన్లో కూడా కార్పొరేట్ను తలదన్నేలా ఉండేటట్టు మేము విలేజర్స్ యూత్ సహకారంతో చేస్తున్నామండి. చిన్నారుల్ని ఆకర్షించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన యువజన సంఘం నిరుద్యోగుల కోసం గ్రామంలో విజ్ఞాన కేంద్రానికి శ్రీకారం చుట్టింది. గ్రామానికి చెందిన యువ ఉద్యోగులు దాతల సహకారంతో అబ్దుల్ కలాం పేరిట స్వచ్ఛంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువకులకు అవసరమైన పుస్తకాల్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్నారులు, వృద్ధులు చదివే పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఆకర్షణీయంగా మలిచింది. మా ఊరికి సంబంధించిన ఫస్ట్ ఉద్యోగి నరసింహ. ఆయన ఏ చూసినట్టయితే 26-27. ఇంతవరకు కూడా కొంతమంది నరసింహ కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు అనేవి ఏమీ లేవు. నేను WMA బీఈడి చేశాను, ఒక అన్ఎంప్లాయ్గా మిగిలిపోయాను. దానికి గల కారణం ఏంటంటే మార్గదర్శకులు ఎవరు లేకపోవడం, తగిన మౌలిక సదుపాయాలు బుక్స్ గట్టి ఏమి రిఫరెన్స్ బుక్ ఏమి లేకపోవడం వల్ల నేను ఈరోజు నిరుద్యోగం మిగిలిపోయాను. మేము ఎలాగో కూడా నిరుద్యోగులుగా మిగిలాం, మిగతా వాళ్ళు నిరుద్యోగులు మిగలకూడదన్న ఉద్దేశం మీద మేము అందరం కలిపి యువతలో కొంతమంది ఉద్యోగస్తుల యొక్క సహకారంతో ఈరోజు చూసినట్టయితే లైబ్రరీ బుక్స్, LKG-PG బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మేము అరేంజ్ చేస్తాం. వాళ్ళు గ్యాదర్ అయ్యి అందరూ లైబ్రరీ పెట్టడం వల్ల అందరికీ చదువుకోవడానికి, మా జూనియర్స్ మేము అందరం చదువుకోవడానికి చాలా బాగానే ఉంది. ఆల్ కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి. ఉత్తమ భవిష్యత్తుకు విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే ముఖ్యం.
ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యువజన సంఘం సభ్యులు గ్రామ యువకుల్లో క్రీడా నైపుణ్యాల్ని పెంపొందించాలని నిర్ణయించుకున్నారు. 25,000 రూపాయలతో పాఠశాల మైదానాన్ని అభివృద్ధి చేశారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు సహా పోటీ పరీక్షల సన్నద్ధత కోసం రన్నింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేశారు. స్థానిక యువత క్రీడాకారులుగా ఎదిగే ప్రోత్సాహం అందిస్తున్నారు. అప్పుడైతే మామూలు మనుషులు కూడా వెళ్ళే ఉండేది కాదు. ఇది ప్లే గ్రౌండ్ లేదు. మామూలు స్కూల్కి అన్ని బిల్డింగ్స్ ఇది ఉండడం వల్ల స్కూల్ చిన్నపిల్లలు స్పోర్ట్స్ ఉంటేనే కదా ఇప్పుడు నెక్స్ట్ ఇదైనా సరే చేయడానికైనా రన్నింగ్ చేయడానికైనా బాగుంటుంది అనేసి గ్రౌండ్ లెవెలింగ్ చేయడానికి దీనికే అయింది. ఒక 15,000 అలాగ అయింది. ఏదైనా రన్నింగ్కి వెళ్ళాలంటే జీవీఆర్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ చీపురపల్లి జీవీఆర్ గ్రౌండ్కి వెళ్ళాము. అంతకుమించి ఇక్కడ క్రికెట్ కూడా ఆడడానికి ప్లేస్ ఉండేది కాదు. మొన్ననే యూత్ అంతా కలిసి గ్రంథాలయం లైబ్రరీ కూడా ఓపెన్ చేశారు. అదిగా కబడ్డీ కోర్టు కూడాను, అలాగే షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, 600 మీటర్స్ రన్నింగ్ అలాగే ఇక్కడ ప్లేయర్స్ని కూడా సమ్మర్ కబడ్డీ వేసవి క్రీడా శిక్షణ శిబిరం మొదలు డిఎస్సీ ఆధ్వర్యంలో విజయనగరం నుంచి సేప అకాడమీలో అతను ఇచ్చారు. చిన్నతనం నుంచి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాల్ని భావితరాలకు దూరం చేయాలనే ఆలోచనతో స్థానిక యువత యువజన సంఘాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల్ని ఏకంచేసి మందిర వలస గ్రామాభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తోంది. విద్య, క్రీడా, ఉద్యోగావకాశాల్లో స్థానిక యువత ముందుండేలా తీర్చిదిద్దుతోంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. లైబ్రరీ పెట్టినందువల్ల పుస్తకాలు, పేపర్స్ ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. అందరం కలిపి ఇక్కడ మాలటూళ్ళు కూడా పేపర్ ఏదో చూసుకోవడానికి అవకాశం ఉంది. కుర్రలు కూడా చదువుకోవడానికి బుక్స్ లేని వాళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి అవకాశం కలిగింది. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. కుర్రలు చేయని పని మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి వివేకంద ఎప్పుడు చెప్తా ఉంటారు, లేవండి, మేలుకోనండి, గమ్యం చేరుకు విశ్రమించకండి అనే మాటలు ఈరోజు యువత ఈ మందిర వాళ్ళ చోత అక్షరాలు నిజం చేయొచ్చారు సార్. మేము చాలా హ్యాపీ చేస్తాం. అంటే ఈ యొక్క స్ఫూర్తి నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు మందిర వాళ్ళ చోత గురించి చెప్తూ ఉంటాను. అంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళకి ఆలోచనలు మనం ఇది చేస్తే డెఫినెట్గా సార్ కొండలు పిండి చేయగల యువత, ఇలాంటి యువత ఉంటే దేశం కూడా మార్చే ఒక శక్తి మనకు ఉంటుందని నేను ఏదైనా కోరుకుంటున్నాను. పుట్టిన ఊరికి సాయం చేయాలనే స్థానిక యువత ఆలోచన మందిర వలస గ్రామ రూపురేఖల్ని మార్చేస్తోంది. అన్ని రంగాల్లో ప్రగతి పథం వైపు నడిపిస్తోంది.